హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా మధురం. ఈరోజు ఆహా మధురంలో ప్రాన్స్ బిర్యానీ. ఈ ప్రాన్స్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రాన్స్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 400 grams ప్రాన్స్, 1/2 kg బాస్మతి రైస్, 2 tablespoons salt, 2.5 tablespoons కారం, 1 teaspoon పసుపు, 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్ బిర్యానీ స్పైసెస్ 1 tablespoon నెయ్యి, కొంచెం కొత్తిమీర పుదీనా, 1 tablespoon ధనియా పౌడర్, 1 teaspoon గరం మసాలా, 1/2 teaspoon పెప్పర్ పౌడర్, అలాగే సాఫ్రాన్ కలిపిన వాటర్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నేయించుకోగా ఉన్న ఆయిల్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 cup పెరుగు, 1 నిమ్మకాయ. ఇప్పుడు ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం నిమ్మకాయ జ్యూస్ని కలుపుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ కలుపుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే పెరుగు కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా వేసుకుని, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ప్రాన్స్ని 1/2 hour పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకుందాం. దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 liter దాకా వాటర్ వేసుకున్నాను. వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఆల్ స్పైసెస్ వేసుకుందాం. మరాఠీ మొగ్గ, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, జాపత్రి, కొంచెం షాజీరా, ఇవి ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, అలాగే సాల్ట్. రైస్ కొంచెం పొడి పొడిగా ఉండడం కోసం కొంచెం దీనిలో ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. బాగా వాటర్ బాయిల్ అయ్యాయి. ఈ వాటర్ని మనం టేస్ట్ చేస్తే కొంచెం సాల్టీగా ఉంటే సరిపోతుంది. వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ రైస్ 1/2 boil అవ్వాలి. 1/2 boil అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. రైస్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు రైస్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు 1 గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఈ స్పైసెస్ వేస్తున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న ఈ ప్రాన్స్ని దీంట్లో వేసేస్తున్నాను. ఈ ప్రాన్స్ని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని అలా ఒక్కసారి ఇలా కలుపుకొని దీనిపైన ఇప్పుడు బాస్మతి రైస్ని లేయర్గా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఈ రైస్ని లేయర్గా వేసేసుకుందాం. రైస్ని లేయర్గా వేసేసుకోండి. ఇలా రైస్ని ఈ గిన్నెకి ఈక్వల్గా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన కొంచెం లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, హాట్ వాటర్లో సాఫ్రాన్ కలుపుకున్నాను. ఈ సాఫ్రాన్ని ఇలా పోసేసుకోవాలి. నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిపైన లైట్గా కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నాను. దీనిపైన అల్యూమినియం ఫాయిల్ పేపర్ని ఇలా పెట్టుకొని దీనిపైన ఇలా మూత పెట్టుకొని టైట్గా 1/2 hour పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. 1/2 hour అయింది. ఇప్పుడు చూద్దాం, రైస్ మంచిగా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం దీన్ని కదపకుండా 10 minutes స్టవ్ ఆఫ్ చేసేసి ఇలానే వదిలేద్దాం. రైస్ మంచిగా ఉడికిపోయింది. 1/2 hour అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 10 minutes ఇలానే మూత పెట్టుకొని వదిలేద్దాం. 10 minutes తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. బిర్యానీ చక్కగా ఉడికిపోయింది. ఎంతో ఈజీగా ఇలా ప్రాన్స్ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు. చక్కగా పొడి పొడిగా ప్రాన్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి.
ఇలా ఇంట్లోనే ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ప్రాన్స్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.